పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఏపీకి ద్రోహం చేసింది. ఆంధ్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని మొన్న లోక్సభలో నిన్న రాజ్యసభలో నిలదీసిన తెలుగుదేశం పార్టీకి దేశంలోని ప్రాంతీయ పార్టీలు బాసటగా నిలిచాయి. దేవుణ్ణి విపరీతంగా నమ్మే ప్రధాని మోడీ ఏపీ ఓటర్ దేవుళ్లను మోసం చేయొద్దని హితవు పలికాయి. ఇద్దరు ప్రధానులను దేశానికి అందించిన సీనియర్ రాజకీయవేత్త చంద్రబాబును తక్కువ చేసి రాజకీయం చేయొద్దని కమల దళానికి సుదులు చెప్పాయి. అమరావతి వేదికగా ఏపీ ఆకాంక్షలు నెరవేరుస్తామని ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పొద్దన్నది రాముడు పాటించిన నీతి. అదే నీతి పాటిస్తూ ఏపీకిచ్చిన హామీ నిలబెట్టుకోవాలి అన్నారు సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్. ఈ రఘుకుల్ రీత సదాచర్యాయ్ ప్రాణ జాయ్ పర్ బచన్ న జాయ్. తో జో బచన్ దియా హై ప్రధానమంత్రి నే ఉస్ బచన్ కో నిభాయియె ఔర్ ఆంధ్రా కో స్పెషల్ స్టేటస్ ఔర్ ప్యాకేజ్ దేనే కీ బాత్ హై పూరా కీజియె ఆప్కే దేశ్ కా బహుత్ హీ సమృద్ధ ఔర్ సంపన్న ఔర్ అచ్చా జిస్కీ బ్యాక్గ్రౌండ్ రహీ ఐసా రాజ్య హై వో అలగ్ తో కోయి హై నహీ. ప్రజాస్వామ్యానికి రాజ్యసభ ఆలయం లాంటిది. అలాంటి దేవాలయంలో ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందే. అది ఒక ప్రధాని కాదు, ఇద్దరు ప్రధానులిచ్చిన హామీలు అమలుపరచుకోవడం ఏంటి అంటూ బీజేడీ నిలదీసింది. దిస్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అండ్ దిస్ వాజ్ కమిటెడ్ ఇన్ దిస్ వెరీ టెంపుల్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ దట్ స్పెషల్ స్టేటస్ అకార్డ్ విల్ బి గివెన్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ నాట్ బై వన్ ప్రైమ్ మినిస్టర్ సార్, ఇట్ వాజ్ బై టూ ప్రైమ్ మినిస్టర్. దిస్ సైడ్ ఆల్సో ప్రమిస్డ్, దట్ సైడ్ ఆల్సో ప్రమిస్డ్ and the promise given in this very temple is being now violated. That is the crux of the point. Therefore they are hesitating. దేవుణ్ణి నమ్మే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ తిరుపతిలో పద్మావతి గుడి ముందు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేశారు. మేమంటే దేవుణ్ణి నమ్మం, నమ్మే మీరు ఆ దేవదేవుడి ముందిచ్చిన హామీని మర్చిపోతే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు అంటూ తమిళనాడుకు చెందిన సిపిఎం సభ్యుడు రంగరాజన్ నిలదీశారు. Our Prime Minister spoke in Tirupati, Nellore and Amaravati. I don't want to repeat it. But I wanted to tell the Prime Minister, he is a believer. I am a Marxist, he is a believer. In Tirupati he has said, Tirupati while Rangarajalapati was there, Padmavati is there. Before the temple he has promised. If you don't implement the promise given before a God, which you believe, then how the Indian people will believe you? Why the assurance and promises made to Andhra people was not implemented? 5 crores of people, it's not an easy thing. If 5 crores of people is been deceived, you will deceive 125 crores people. They are going to face the election. ప్రధానిచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత తరువాత ప్రభుత్వాలపై ఉంటుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ 10 ఏళ్లు హోదా కావాలని డిమాండ్ చేసి ఇప్పుడు కుదరదు అంటే ఎలా? సిపిఐ సభ్యుడు రాజా ప్రశ్నించారు. వాట్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఆస్కింగ్, ది ప్రామిసెస్ గివెన్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ హూ ఈస్ సిట్టింగ్ హియర్ వెరీ మచ్ మిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్, షుడ్ బి ఆనర్డ్ అండ్ ఫుల్ఫిల్డ్ బై ది ప్రెసెంట్ గవర్నమెంట్ వెన్ ఐ వాస్ present in the house when the act was discussed, sir, the then leader of the opposition Mr. Arun Jaitley argued for special status, category status for 10 years. విభజన కారణంగా నష్టపోయిన ఏపీకి రైల్వే జోన్ ఇవ్వడానికి మేం వ్యతిరేకం కాదు. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాల్సిందే. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఒడిషా ప్రయోజనాలకు భంగం కలగకుండా చూస్తే చాలు అని కుండబద్దలుగొట్టారు బీజేడీ ఎంపీ అనుభవ్ మహంతి. So Andhra Pradesh railways half of its goes comes under the southern railways, 1/4 comes under the south central railways and 1/4 comes under the east coast railways. So we don't oppose the formation of any new zone. Good sir, our chief minister has also written letters to the honorable railway minister. He has met also, and we MP delegation had also met him personally. He had said us then that there is no such idea, no such provision of making any new zone now. Sir, whatever happens, but territorial integrity of Odisha should not be disturbed. అన్ని విన్న రాజనాథ్ సింగ్ వెటకారంగా సమాధానం ఇచ్చారు. కేంద్రం ఏపీ మీద చెప్పిన మాటే మళ్లీ మళ్లీ చెప్తున్నా విపక్షాలు మాత్రం ఏకతాటిపై నిలిచి టీడీపీకి మద్దతుగా నిలిచాయి.